మనందరం కూడా అడుగులు వేయాలి. మనకు పోటీగా ఉన్నది అబద్ధాలు చెప్పేవాళ్ళు, మోసాలు చెప్పేవాళ్ళు, అవలీలగా కుట్రలు చేసే కూటమే మనకు ప్రత్యర్థులుగా ఉన్నారు. ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేని చెడ్డ వాళ్ళందరూ కూడా ఏకమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ చంద్రబాబు బృందానికి ప్రజలకు అన్యాయం చేయటంలో, నమ్మించి ప్రజలను నట్టేయటం ఉంచడంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి 45 ఏళ్ల అనుభవం ఉంది. ఎందులో అనుభవం ఉంది అనంటే మోసాలు చేయడంలోనూ, అబద్ధాలు చెప్పడంలోనూ, వెన్నుపోటు పడవడంలోనూ, కుట్రలతో కుతంత్రాలలోనూ 45 ఏళ్ల అనుభవం ఉంది పెద్ద మనిషికి. మేనిఫెస్టోను ఎన్నికలు కాగానే చెత్తబుట్టలో పడేయటంలో కూడా ఈ పెద్ద మనిషికి 14 సంవత్సరాల అనుభవం ఉంది. ఎన్నికలప్పుడు మాత్రమే మేనిఫెస్టో గుర్తుకొస్తుంది, రంగురంగుల కాగితాలు గుర్తుకొస్తాయి. ఎన్నికలు అయిపోతూనే చెత్తబుట్టలో పడేస్తారు మేనిఫెస్టోను. ఈ రకంగా 14 సంవత్సరాలుగా ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారు. వీరికి కుట్రలు కుతంత్రాలే కాదు, మోసాలు వెన్నుపోట్లే కాదు, అబద్ధాలతో గోబర్స్ ప్రచారమే కాదు, కుటుంబాలను చీల్చటంలో కూడా బాగా అనుభవం ఉందని చెప్పి కూడా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ మధ్య జరుగుతూ ఉన్న పరిణామాలు మా చిన్నాన్న గారిని, మా బాబాయిని, వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో, ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇంకా ఆశ్చర్యం ఏమిటి అనంటే, వివేకం చిన్నాన్నను అతి దారుణంగా చంపి, అతి దారుణంగా చంపి, అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతా ఉన్న హంతకుడు, ఆ హంతకుడికి మద్దతిస్తూ ఉన్నది ఎవరో కూడా మీరంతా కూడా రోజు చూస్తూ ఉన్నారు. ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో, కానీ ఆ చంపినోడికి మద్దతిస్తూ నేరుగా నెత్తిన పెట్టుకొని మరీ మద్దతు ఇస్తూ ఉన్నది ఈ చంద్రబాబు. ఈ చంద్రబాబుకు సంబంధించిన ఎల్లో మీడియా, ఈ చంద్రబాబు మనుషులు, వీరి మద్దతు కోసం రాజకీయ స్వార్థంతో తప్పించిపోతా ఉన్న ఒకరిద్దరు నా వాళ్ళు, వీరంతా కూడా ఆ హంతకుడికి నిస్సిగ్గుగా ఆ హంతకుడికి మద్దతు ఇస్తున్నారు అని అంటే దీని అర్థం ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నా. చిన్నారన్న అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితో ఈరోజు చట్టాబట్టాలు వేసుకొని తిరుగుతున్నారు అని అంటే దాని అర్థం ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఇంతటి దారుణం చేస్తూ దీన్ని నన్ను దెబ్బతీసే రాజకీయమని వారికి వారే చెబుతున్నారు అని అంటే ఇది కలియుగం కాకపోతే ఇంకా ఏమిటి అని అంటా ఉన్నాను. ఈ సందర్భంగా మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిలుచుని ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాను. మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిలుచుని ప్రజల మద్దతు లేని బాబు చేస్తా ఉన్న ఈ నీచ రాజకీయంలో ఎవరు ఎటువైపున ఉన్నా కూడా
నేను మాత్రం ప్రజల పక్షమే అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నాను. ఆ దేవుడు, ఆ ప్రజలు వీరిద్దరినే నమ్ముకున్నా. ధర్మాన్ని, న్యాయం, వీటి రెండింటినీ నమ్ముకున్నాను. ఈ రోజున నన్ను, మనందరి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఉన్న వారికి, ప్రజలకు మంచి చేసిన చరిత్ర ఎక్కడా కూడా లేదు. మనకు వంచించిన చరిత్ర ఎక్కడా కూడా కనిపించదు. మనలో తేడా గమనించమని అడుగుతా ఉన్నా. వారికి మేనిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు చెత్తబుట్టలో పడేసే డాక్యుమెంట్. ఎన్నికలైపోయిన తర్వాత మేనిఫెస్టో ఇచ్చి కనీసం 10% వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకున్న చరిత్ర వారికి లేదు. కానీ మేనిఫెస్టోను ఒక బైబిల్గా, మేనిఫెస్టోను ఒక ఖురాన్గా, మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఇంత త్రికరణ శుద్ధి కాదా భావిస్తూ, ఏకంగా మేనిఫెస్టోలో చెప్పిన హామీలు, 99% వాగ్దానాలు నిలబెట్టుకున్న చరిత్ర మనది. తేడా గమనించమని కోరుతా ఉన్నా. మరో విషయం కూడా చెప్తా ఉన్నాను ఈ మధ్యకాలంలోనే. ఈ విషయం కూడా ఈ మధ్యకాలంలో పేపర్లలో వచ్చింది కాబట్టి టీవీలలో ఎక్కువగా ప్రత్యర్థులు వాళ్ళ ఎల్లో మీడియాలో ఎక్కువగా చూపిస్తూ ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా. ఎక్కడో బ్రెజిల్ నుంచి మన విశాఖకు చంద్రబాబు వదిన గారి చుట్టం తన కంపెనీకి డ్రైయిస్ట్ పేరుతో డ్రగ్స్, అంటే మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తారు.